సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టరో ఇంజనీరో చేయాలనుకుంటారు కానీ వీరు మాత్రం తమకు పుట్టబోయే బిడ్డను క్రికెటర్ని చేయాలనుకున్నారు అనుకున్నట్లే ఆ బిడ్డ కూడా వాళ్ళ ఆశను చాలా తక్కువ టైంలో నెరవేర్చి అందరి మందనలు పొందుతున్నాడు ఆ యువ సంచలనం మరెవరో కాదు దేవదత్ పాడికల్ ఈ వీడియోలో మనం దేవదత్ పాడికల్ రియల్ లైఫ్ గురించి అలాగే తన సక్సెస్ జర్నీ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి బౌలర్ అయినా అది ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా అన్ని ఫార్మాట్స్ లోనూ తను ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీలు చేసి ఐపీఎల్ లో ఆర్సీబీకి అండగా ఉన్న దేవదత్ పాడికల్ పాడికల్ 2000 సంవత్సరం జూలై 7న కేరళలోని ఎడప్పల్లో బాబును అంబిలి పాడికల్ దంపతులకు జన్మించాడు దేవదత్ కు చాందిని అనే అక్క కూడా ఉంది దేవదత్ తండ్రి గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కావడంతో తను ఈసారి తమకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితే ఆ బిడ్డను పెద్ద క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు దేవుని దయ వల్ల వాళ్ళకు దేవదత్ పాడికల్ పుట్టాడు ఇక దేవదత్ కు తన తండ్రి చిన్నప్పటి నుండి ప్లాస్టిక్ బాల్ బ్యాట్ ఇంకా క్రికెట్ కు సంబంధించిన బొమ్మలు వస్తువులు తెచ్చిచ్చి తనకు క్రికెట్ ను బాగా నూరిపోశాడు అయితే ఉద్యోగరీత్యా కేరళ నుండి హైదరాబాద్ కు వచ్చిన బాబు గారు తన ఫ్యామిలీతో పాటు అక్కడే స్థిరపడ్డారు కాగా ఆయన తన కొడుకుని స్టార్ క్రికెటర్ చేయాలనే ధ్యేయంతో పడికల్ను అంబటిరాయుడు బంధువు నడిపిస్తున్న క్రికెట్ అకాడమీలో చేర్పించాడు కానీ ఆ అకాడమీలో క్రికెట్ నేర్చుకునే పిల్లలు చాలా మంది ఉండటంతో దేవ్ తండ్రి ఎక్కడ తన కొడుకుకి సరైన శిక్షణ లభించదో అని దిగులు చెంది బెంగళూరులో అయితే బాగుంటుందని అక్కడ చాలా అకాడమీస్ అలాగే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని తెలుసుకొని 2011లో పాడికల్ క్రికెట్ కెరీర్ కోసం హైదరాబాద్లోని సొంత ఇంటిని సైతం వదిలేసి హైదరాబాద్ నుండి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు కాగా 11 సంవత్సరాల దేవ్ అక్కడ కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ అకాడమీలో చేరాడు అలాగే తను మొదట బెంగళూరు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చేరి తర్వాత సెయింట్ జోసెఫ్ బై స్కూల్ ద్వారా తన స్కూలింగ్ ని పూర్తి చేశాడు ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజీలోనే తన గ్రాడ్యుయేషన్ ని కూడా పూర్తి చేశాడు అది కొత్త ప్లేస్ కావడంతో కొన్ని రోజుల వరకు పాడికల్ను తన తల్లి ఆ అకాడమీకి తీసుకుని వెళ్లి తీసుకొని వచ్చేది ఆ తర్వాత దేవ్ ఒక్కడే వెళ్లేవాడు అయితే తను కొత్త కుర్రాడు కాబట్టి అకాడమీ ట్రైనింగ్ సెషన్స్ లో తనకు ఎక్కువగా బ్యాటింగ్ ఛాన్స్ లభించేది కాదు దాంతో ఒక రోజు పాడికల్ తన తల్లికి ఫోన్ చేసి ఏడ్చాడు తర్వాత తన తల్లి పాడికల్ కు కోచ్ గా వ్యవహరిస్తున్న మొహమ్మద్ నసిరుద్దీన్ గారికి ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పింది అప్పటి నుండి కోచ్ నసిరుద్దీన్ గారు పాడికల్ ను ఓ కంట కనిపెడుతూ విడిలో ఏదో విషయం ఉందని దేవదత్ లో దాగి ఉన్న టాలెంట్ ని బయటికి తీశాడు 6 అడుగులకు పైగా ఎత్తున్న దేవదత్ తన హైట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని అండర్-14 అండర్-16 లో అద్భుతంగా ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు ఇక పాడికల్ కు క్రికెట్ పై ఉన్న సీరియస్నెస్ ఇంకా తన హార్డ్ వర్క్ తనని మరింత ముందుకు తీసుకెళ్లాయి తను మొదట వినోమక్కన్ ట్రోఫీలో పాల్గొన్నాడు తర్వాత కుచ్ బిహార్ ట్రోఫీలో పాల్గొని 829 పరుగులతో మెరుపులు మెరిపించాడు దాంతో 2017 కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో పడికల్ను బళ్ళారి టస్కర్స్ టీం ఎంచుకుంది ఇందులో తను బెంగళూరు బ్లాస్టర్స్ కు అగెన్స్ట్ గా డెబ్యూ చేసి డెబ్యూ మ్యాచ్ లోనే 72 పరుగులు సాధించాడు అలాగే ఈ సీజన్ లో తను ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకున్నాడు ఇక అండర్-19 కర్ణాటక టీం తరపున ఆడుతున్న పడికల్ హఠాత్తుగా తన ఫామ్ ని కోల్పోయాడు ఆ సంవత్సరంలో తను అంతగా మెప్పించలేదు అయితే కోచ్ నసిరుద్దీన్ గారు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్లు ఒక సెంచరీ కొట్టు ఆ తర్వాత నిన్ను ఆపేవారు ఉండరని పడికల్ కు సలహా ఇచ్చాడు కోచ్ చెప్పిన విధంగానే పడికల్ అండర్-19 క్లబ్ క్రికెట్ లో సెంచరీ చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు తర్వాత 2018 ఆగస్టు 5న శ్రీలంకతో జరిగిన అండర్-19 ఓడిఐ సిరీస్ లో 122 పరుగులు సాధించాడు ఆ తర్వాత 2018-19 రంజీ సీజన్ లో కర్ణాటక తరపున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు తను మహారాష్ట్రతో ఆడిన తొలి రంజీ మ్యాచ్ లోనే 77 పరుగులు సాధించాడు దేవ్ 15 FC మ్యాచ్లలో 907 పరుగులు సాధించగా అందులో తన అత్యధిక స్కోర్ 99 కాగా 2018 అండర్-19 ఏషియా కప్ ను గెలవడంలో దేవదత్ లెఫ్ట్ హ్యాండర్ గా తనదైన పాత్ర పోషించి ఛాంపియన్స్ టీమ్ లో ఒకడిగా ఉన్నాడు ఇక పాడికల్ యొక్క ఈ అవుట్ స్టాండింగ్ ప్లేయింగ్ పర్ఫార్మెన్స్ వల్ల 2018లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తనను బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డుతో సత్కరించింది అలాగే కర్ణాటక హోమ్ టీమ్ అయిన ఆర్సీబీ తనను 2019 ఐపీఎల్లో 20 లక్షలకు ఎంచుకుంది కానీ ఈ సీజన్ లో తను బెంచ్ కే పరిమితమయ్యాడు తర్వాత 2019 సెప్టెంబర్ 26న తను విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కు అగెనిస్ట్ గా తన లిస్టే డెబ్యూ చేసి డెబ్యూ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు ఇందులో తను 2 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలతో మొత్తం 609 పరుగులు సాధించి హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉండి కర్ణాటక టీమ్ కు విజయ్ హజారే ట్రోఫీని కూడా అందించాడు అలాగే 2019 అక్టోబర్ లో దియోదర్ ట్రోఫీ కోసం ఇండియా ఏ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత నవంబర్ 8న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడికల్ ఉత్తరాఖండ్ కు అగెనిస్ట్ గా తన మొదటి T20 మ్యాచ్ ఆడి అందులోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు అలాగే ఆ తర్వాత జరిగిన ఓ మ్యాచ్ లో 122 పరుగులతో అజయంగా నిలిచాడు ఇందులో తను మొత్తం 580 పరుగులు సాధించాడు అంతేకాదు
కర్ణాటక టెంపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందించి తన సత్తా ఏంటో చూపించాడు. తను 2019-20 డొమెస్టిక్ సీజన్ లో కర్ణాటక తరపున అన్ని ఫార్మాట్స్ లోనూ టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఇక 2020 ఐపీఎల్ లో ఆర్సీబీ తనను రిటైన్ చేసుకోగా పరికల్ అద్భుతమైన స్టార్ట్ అందుకున్నాడు. తను ఎస్ఆర్హెచ్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ తో చెలరేగిపోయాడు. అలాగే తను ఆడిన మొదటి 4 మ్యాచ్లలో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఆర్సీబీ టీమ్ లో అరుణ్ ఫించ్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ లాంటి బిగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ దేవదత్ 473 పరుగులు సాధించి ఈ సీజన్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. అంతేకాకుండా ఆర్సీబీ టీమ్ ఎలిమినేటర్ మ్యాచ్ వరకు వెళ్లడంలో అత్యంత కీలక పాత్ర పోషించి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకున్నాడు. తర్వాత 2021 ఐపీఎల్ లో కూడా తను ఏమాత్రం తగ్గకుండా తనదైన ఫామ్ ను కొనసాగిస్తూ రాజస్థాన్ రాయల్స్ పై కేవలం 52 మంత్స్లో 101 పరుగులతో అజేయంగా నిలిచి తన మొదటి ఐపీఎల్ సెంచరీని సాధించాడు. దాంతో తను ఐపీఎల్ లో అతి తక్కువ వయసులోనే సెంచరీ సాధించిన 3వ ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇక దేవదత్ రికార్డుల గురించి చెప్పుకుంటే అవి చాలానే ఉన్నాయి. కానీ ఫైనల్ గా పడికల్ తన కృషి, పట్టుదల, కన్సిస్టెన్సీతో జూన్ 2021లో తన తండ్రి కోరికను నెరవేర్చాడు. తను శ్రీలంకతో జరగనున్న ఓడిఐ మరియు టీ20 సిరీస్ ల కోసం శ్రీలంక టూర్కు వెళ్లే ఇండియా టీంలో చోటు దక్కించుకున్నాడు. కాగా దేవదత్ పడికల్ ఇండియా టీం తరఫున కూడా ఇంకా అద్భుతంగా ఆడుతూ మన దేశానికి ఎన్నో విజయాలను అందించాలని ఆశిస్తూ మనం తనకు ఆల్ ది బెస్ట్ తెలుపుదాం. ఇక తన ప్రతి మేజర్ డెబ్యూ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన పడికల్ నేషనల్ డెబ్యూ మ్యాచ్ లో కూడా దాన్ని కొనసాగిస్తాడా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా నొక్కండి.